కర్ణాటక మినిస్టర్ ఈశ్వరప్ప తన మీద వచ్చిన ఆరోపణలన్నిటిలోంచి క్లీన్ గా బయటకొచ్చి మళ్ళీ మంత్రిని అవుతానని ఛాలెంజ్ చేశారు. బెల్గావి కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యపై నమోదైన ఎఫ్ఐఆర్లో ఈశ్వరప్పను ఈజేజి ఏవన్ నిందితుడిగా పేర్కొన్నారు. ఈశ్వరప్ప రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టడం, 40% కమిషన్పై ప్రధాని మోదీ కూడా ఆరా తీయడంతో ఈశ్వరప్ప దిగివచ్చారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రైడే బెంగళూరు వెళ్లి సీఎంకి రాజీనామా లేఖను అందించారు. అసలైతే ఈశ్వరప్ప రాజీనామా చేయడానికి ఒప్పుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసే అసత్య ప్రచారాల వల్ల తన పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు ఉండకూడదని మాత్రమే పదవి వదులుకున్నానని ఈశ్వరప్ప అన్నారు. आज मैं मुख्यमंत्री से और हमारा बहुत परिवार के नेताओं से सबसे मैं बातचीत किया है. उन सबको कोई भी तकलीफ मत आना, इसलिए मैं आज मुंबई के पास बातचीत किया है. कल शाम वो वापस बेंगलोर आएगा, उस समय में मैं मेरा मंत्री स्थान को इस्तीफा देने के लिए डिसीजन लिया है. उनको भी बोला है डिटेल इसका इंक्वायरी होना, इसमें कौन इसमें प्रॉब्लम किया है उनको शिक्षा होना. अगर मेरा भी 1% इसमें कोई प्रॉब्लम रहे तो मुझे भी शिक्षा होना. ये सभी वो भगवान से मैं पूछा है और मुझे पूर्ण विश्वास है ये एपिसोड में मैं कुछ भी प्रॉब्लम के बिना वापस आऊँगा, ये विश्वास मेरा है. అయితే 2.5 ఏళ్ల బీజేపీ పాలనలో సెక్స్ టేప్ సీడీ విషయంలో మంత్రిగా ఉన్న రమేష్ జర్కిహోలీ రిజైన్ చేశారు. ఇప్పుడు 40% కమిషన్ ఆరోపణలు, కాంట్రాక్టర్ సూసైడ్ నేపథ్యంలో మినిస్టర్ ఈశ్వరప్ప రాజీనామా చేశారు. ఈశ్వరప్పను కేవలం రిజైన్ చేస్తే సరిపోదని, ఆయనపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ మృతిపై ప్రాథమిక నివేదిక కోసం వేచి చూస్తున్నామని, నివేదిక వచ్చాక దాన్ని బట్టే చర్యలు తీసుకుంటామని సీఎం బొమ్మాయి అన్నారు. ఈ కేసులో కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.